హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా వడియాలు చాలా బాగా వస్తాయండి ఈ వడియాలు పప్పు పప్పు చారులోకి మంచి కాంబినేషన్ అండి అలాగే ఈ వడియాలు టమాటోతో కర్రీ చేస్తారండి చాలా బాగుంటుంది ఇంకా వడియాలు పులుసు కూడా చేస్తారండి అది కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఈ చిట్టి చిట్టి మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మినపప్పు నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను రైస్ కప్తో రెండు కప్పుల మినపగుళ్ళని తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ నానపెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే జీలకర్ర కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్రైండర్ని ఆన్ చేసుకొని ముందు కొంచెం రెండు స్పూన్లు నీళ్లు పోసుకొని నానపెట్టుకున్న మినపప్పుని నీళ్ళేమీ లేకుండా వేసుకోవాలండి పప్పు అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి పప్పు బాగా నలుగుతుంది ఈ మినపప్పుని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి అందుకని ముందు నీళ్ళేమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి అవసరం అనుకుంటే తర్వాత కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే జార్ ఉంటుంది కదండి దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పప్పు బాగా నలుగుతుంది పప్పు అంతా వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా కొంచెం వేసాం కదా చూసుకొని వేసుకోండి పప్పు కొంచెం నలిగిన తర్వాత అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోండి చూడండి చాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ పోసారంటే పిండి పలచగా అయిపోతుంది వడియాలు సరిగ్గా రావు అవసరం అనుకుంటేనే కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పుని విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలండి ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం పేస్ట్ని పక్కన పెట్టుకోండి చివరిలో టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకోవాలండి ఇంగువు వల్ల వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు బాగా మెదిగిపోయిందండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి పలుచగా గ్రైండ్ చేసుకుంటే వడియాలు అస్సలు రావండి ఈ విధంగా వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని పిండిని తీసేసుకోవాలి వడియాల పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వడియాలు పెట్టుకుందాము ఒక కాటన్ క్లాత్ని కానీ చీరని కానీ తీసుకుని నీళ్ళలో తడిపి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకొని ఒక పొర మీద వేసుకోవాలి ఇప్పుడు చేతిని నీళ్ళతో తడుపుకొని కొంచెం పిండిని తీసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా చిన్ని చిన్ని వడియాలు పెట్టుకోవాలండి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఈ సైజులో పెట్టుకోవాలి మేమైతే మంచం మీద తడి క్లాత్ వేసేసుకుని నీటిలో కూర్చొని వడియాలన్నీ పెట్టేస్తామండి వడియాలన్నీ పెట్టేశాక ఎండలో పెడతాము అలా అయితే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు చేత్తో పెట్టడం కష్టం అనుకుంటే పాల కవర్తో కూడా ఈ వడియాలు ఈజీగా పెట్టచ్చండి ఇలా కవర్ని కట్ చేసేసుకుని దీంట్లో ఈ రుబ్బుకున్న పిండిని వేసుకోవాలి చేత్తో కంటే కూడా ఇలా పాల ప్యాకెట్లో వేసుకొని పెట్టడం చాలా ఈజీ అండి ఇలా సరిపడినంత పిండిని వేసేసుకొని రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేసుకోవాలి చివర్లు చూడండి ఇలా కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా చిన్న చిన్ని వడియాలు పెట్టుకోవాలి ఈ విధంగా అయితే చాలా ఈజీగా పెట్టేయచ్చండి మామూలు వడియాల కంటే కూడా ఈ మినప వడియాలు పెట్టడం చాలా ఈజీ ఇలా అన్నీ పెట్టేశాక ఎండలో బాగా ఎండనివ్వాలి మేము డాబా పైన పెట్టామండి సాయంత్రానికి అంతా చక్కగా ఎండిపోయాయి చూడండి ఒకటి తీసి చూస్తే మీకు ఎండిందో లేదో అర్థమవుతుందండి ఈజీగా వచ్చేస్తుంటే ఎండినట్లే లేదంటే మరి కొంచెం సేపు ఎండపెట్టుకోండి చూడండి వడియాలని చక్కగా వచ్చాయో మామూలు అయితే క్లాత్ని తడిపి తీస్తామండి ఈ వడియాలకి క్లాత్ని అస్సలు తడపకూడదు తడిపారంటే వడియాలు వచ్చేస్తాయి ఇలా అన్నీ తీసిన తర్వాత రెండు రోజుల పాటు ఈ వడియాలని బాగా ఎండపెట్టుకోవాలి అంతేనండి చిట్టి చిట్టి మినప వడియాలు రెడీ అయిపోయాయి వీటిని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇయర్ వరకు నిలవ ఉంటాయండి పురుగు పట్టకుండా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఎండలో ఎండ పెట్టుకోండి ఇప్పుడు కొన్ని వడియాలు వేయించి చూద్దాము ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి ఈ ఒడియాలు వేయించడానికి ఎక్కువ నూనె కూడా పట్టదండి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని లో పెట్టేసుకోండి లేదంటే ఇవి వేసిన వెంటనే మాడిపోతాయి లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇవి పప్పు పప్పుచారులోకి మంచి కాంబినేషన్ అండి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమీ లేనప్పుడు ఇవి వేయించుకుని కూడా తినొచ్చు మరి ఈ చిట్టి చిట్టి మినప వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ